నమస్తే ఫ్రెండ్స్, ఐఎమ్ స్వరూప్ రాణి ఫ్రమ్ క్రిస్టల్ ఎంపైర్ యూట్యూబ్ ఛానల్ నుండి. మనం 8 రోజుల నుంచి రోజు ఒక గ్రహానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆ గ్రహానికి కనెక్ట్ అయ్యి వాళ్ళ నుంచి శక్తిని జ్ఞానాన్ని సంపూర్ణంగా పొందుతున్నాం. ఆ క్రమంలో ఈరోజు 8వ రోజు 8వ గ్రహం అయినటువంటి రాహు భగవాన్ గురించి తెలుసుకుందాం. ఆయన నుంచి అనుగ్రహం పొందుదాం. రాహువు సింహిక విప్రచిత్తుల యొక్క కుమారుడు, అంటే రాహు యొక్క తల్లిదండ్రుల పేర్లు అనమాట, సింహిక విప్రచిత్తులు. తర్వాత ఈయనకి 2 భార్యలు, నాగవల్లి కరాళి. రాహువు ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రాలకి అధిదేవత. అంటే ఎవరైనా ఆరుద్ర నక్షత్రం రోజున గాని స్వాతి నక్షత్రంలో గాని శతభిష నక్షత్రంలో గాని కనుక జన్మ తీసుకుంటే వాళ్ళకి జననకాల మహర్దశ రాహుమహర్దశ. ఎవరికైనా రాహుమహర్దశ అనేది ఆ దశ కాలంలో వస్తే 18 సంవత్సరాలు ఉంటుంది రాహుమహర్దశ. అయితే ఈయన రంగు ఏంటంటే ధూమ్రవర్ణం, అంటే పొగరంగు, పొగలాగా ఉంటాడనమాట ఈయన. ఈ అష్టదిక్కుల్లో ఈయన యొక్క దిక్కు నైరుతి, నైరుతి వైపుకి ఉంటారు. మామూలుగా మనం నవగ్రహాల యొక్క గుడికి వెళ్ళినప్పుడు నైరుతి వైపుకి, నైరుతి దిక్కుగా చూస్తూ ఉంటారన్నమాట. అయితే మిగిలిన గ్రహాల్లాగా రాహు కేతువులకి పర్టికులర్ గా ఒక రోజు గాని ఒక ఏంటి రాశికి మీద ఆధిపత్యం కానీ లేదు. మామూలుగా అయితే కనుక ఆదివారం సూర్యుడు, సోమవారం చంద్రుడు అనుకుంటాం, కానీ రాహుకేతువులు ఇద్దరికి ప్రత్యేకించి వారం లేదు. కానీ ప్రతిరోజు కూడా గంటన్నర టైం వీళ్ళది. మనం క్యాలెండర్ లో చూస్తే కూడాను ఆదివారం నాడు ఒక టైము, సోమవారం ఒక టైము, అట్లా రాహుకాలం అని చెప్పని రాసి ఉంటుంది. సపోజ్ శుక్రవారం అనుకోండి 10:30 నుంచి 12 వరకు కూడా రాహుకాలం అని ఉంటుంది. మనం ఏదైనా ఒక కార్యక్రమం చేయటానికి ఏదైనా రాహుకాలం ఉందా లేకపోతే ఏంటా అని చూస్తా. కానీ రాహుకాలంలో కూడాను కొన్ని రకాలైనటువంటి విషయాలు చేస్తే మనం సక్సెస్ అవుతాం. ఏదైనా దుర్గా తల్లి పూజ కానీ, ఏదైనా నెగిటివ్ ఎనర్జీని క్లీన్ చేయటానికి కానీ, లేదా యుద్ధానికి సంబంధించిన ముహూర్తాలు కానీ రాహుకాలంలో పెడతారనమాట. అయితే ఈయనకి ప్రత్యేకించి ఏ రాశి మీద కూడాను ఆధిపత్యం లేదు. సపోజ్ మేషరాశి మీద కుజుడికి ఆధిపత్యం ఉందని ఇట్లా చెప్తున్నాం కదా, కానీ ప్రత్యేకించి రాహుకేతువులకి పర్టికులర్గా ఒక రాశి అనేది ఉండదు. వీళ్ళిద్దరూ కూడాను ఛాయాగ్రహాలు అనమాట. వీళ్ళు ఏ రాశిలో ఉంటే ఆ రాశి యొక్క ఫలితాన్ని కానీ, ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహం యొక్క ఫలితాన్ని కానీ, ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్ర ఫలితాన్ని కానీ వీళ్ళు ఇస్తూ ఉంటారన్నమాట. అట్లాగే ఎవరైనా జన్మ తీసుకున్నప్పుడు రాహువు గనక వృషభ రాశిలో ఉంటే వాళ్ళు రాహువు బాగా యోగిస్తాడు. అంటే వృషభంలో రాహువు ఉచ్చ, అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రాశి అనేది బాగా ఇష్టమైంది అనమాట. దాంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఫుల్ జోష్లో ఉంటారు. అంటే మనం నిన్న చెప్పుకున్నాం కదా, తులారాశిలో గనక శని భగవానుడు ఉంటే చాలా బాగా యోగిస్తాడని, అలాగే రాహువు వృషభంలో ఉంటే బాగా యోగ కారకుడిగా అవుతారనమాట. రాహువు గనక యోగిస్తే మనకి అనుకోని రాజయోగం, అంటే చాలా మంది ఎక్స్పెక్ట్ చేయరు, అనుకోకుండా వాళ్ళకి ఎమ్మెల్యే సీటు, ఎంపీ సీటు రావటం, వాళ్ళు ఇమీడియట్ గా గెలవటం అసలు వాళ్ళకే తెలియదు అనమాట. కొంతమందిని చూస్తే అనుకుంటాం ఇదేంటి వీళ్ళు అంత ఈజీగా ఎలా గెలిచారా అని. అంటే అది రాహు యోగిస్తే కనుక ఏమవుతుందంటే విపరీత రాజయోగాన్ని కూడా ఇస్తాడు. రాజయోగము, తర్వాత మైన్స్, తర్వాత కెమికల్స్, పచారీ షాపు, మందుల షాపు, ఇట్లాంటివన్నీ కూడాను రాహువు యోగిస్తే వాళ్ళు దాంట్లోనూ బాగా సక్సెస్ అవుతారనమాట. ఆ బిజినెస్లు వాళ్ళకి బాగా కలిసి వస్తాయి. అయితే రాహువు గనక దోషకారకుడైతే, అంటే మనం జన్మ తీసుకున్నప్పుడు రాహువు సరైన ప్లేస్లో గనక లేకపోతే తరచు సర్పపీడ కానీ, నాగదోషం కానీ, లేకపోతే తరచు పిచాచి పీడలు, గ్రహ పీడలు కలుగుతాయి. చాలా మంది దుస్వప్నాలు వస్తూ ఉంటాయి పద్దాక, లేదా వాళ్ళకి కళలో సర్పాలు కనిపిస్తాయి, లేదా వాళ్ళ ఉన్న దగ్గరికి సర్పాలు నిజంగా కూడా ఫిజికల్గా కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. కొంతమందికి అయితే కనుక సర్పాలు తాటు వేయటం లాంటి సంఘటనలు కూడా ఉంటాయి.
లేదా ఎత్తైన ప్రదేశం నుంచి కింద పడటం కానీ ఇట్లాంటివన్నీ కూడాను రాహు యోగించినప్పుడు మనకి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే రాహుకేతువులు ఇద్దరూ కూడాను ఒకేసారి గడి మారుతారు. రాహువు ఒక్కొక్క గడిలో సంవత్సరంన్నర పాటు ఉంటారన్నమాట. రాహుకేతులు ఇద్దరు కూడా ఒకేసారి గడి మారుతారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కనుక ఒక చోట ఉంటే కనుక ఇంకా భూమి తలకిందలైపోతుందని భగవంతుడు వీటిద్దరు నేను 7 గడుల తేడాతో పెడతారు. ఎప్పుడైనా సరే రాహు గడి మారినప్పుడు కేతువు కూడా సేమ్ టైం, ఎప్పుడో చాలా రేర్ గా 2-3 గంటల తర్వాత మారుతారు, కానీ ఎక్కువగా రాహుకేతువులు ఇద్దరు ఒకేసారి గడి మారుతా ఉంటారు అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక రాహువు మీనంలో ఉన్నారు, కేతువేమో కన్యలో ఉన్నారు, అంటే 7 గడులు తేడాలో ఉన్నారు. అంటే వీళ్ళిద్దరూ ఇప్పుడు మూలాలు కాశారు. సపోజ్ ఎవరైనా జన్మ తీసుకున్నప్పుడు రాహుకేతువులు ఇద్దరికీ కనుక మధ్యలో మిగిలిన 7 గ్రహాలు కనుక ఉంటే దాన్ని కాలసర్ప దోషం అంటారు. అంటే మిగిలిన 7 గ్రహాలు కూడాను రాహుకేతువుల మధ్యలో బంధింపబడిపోయి ఉంటాయి అన్నమాట. అప్పుడు వాళ్ళు ఉచ్చ స్థితిలో ఉన్నా కూడాను పూర్తిగా యోగించలేరు. అంటే వాళ్ళ యొక్క ఎనర్జీని ప్రపంచానికి ఇవ్వలేరు. ఎప్పుడైనా అలా వచ్చినప్పుడు తరచూ జాతీయ విపత్తులు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు మనకి పంచాంగంలో కూడా చెప్తారు, ఇట్లా ఈసారి కాలసర్ప దోషం వచ్చింది, ఎవరైనా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు బాడీ వెకేట్ చేయటము, లేదా దేశానికి విపత్తులు రావటము, జలప్రలయాలు రావటము, ఇట్లా ఉంటాయని కూడా మనకి మన జ్యోతిష్కులు చెప్తా ఉంటారు అన్నమాట. అదేంటంటే రాహుకేతులు ఇద్దరు మధ్యలో కనుక మిగిలినవన్నీ ఉంటే అవన్నీ కూడా నిర్బంధింపబడి ఉంటాయి. వాళ్ళ యొక్క ఎనర్జీని వాళ్ళు ఇవ్వలేరు అన్నమాట, ప్రపంచానికి, విశ్వానికి ఇవ్వలేరు. అట్లా ఎవరికైనా జాతకంలో కనుక ఉంటే దాన్ని వీళ్ళకి కాలసర్ప దోషం ఉందని చెప్పి అనేసని చెప్తారు కొంతమందికి. అయితే కాలసర్ప దోషాల్లో కూడాను 2 రకాలుగా ఉంటాయి అన్నమాట. ఒకటి సవ్య కాలసర్ప దోషం, 2 అపసవ్య కాలసర్ప దోషం. అంటే ఆ గ్రహాలన్నీ కూడాను క్లాక్ వైజ్ లో కనుక ఉంటే అలాంటి సవ్య కాలసర్ప దోషం ఉన్న వాళ్ళకి అసలు యోగించవు గ్రహాలు. వీళ్ళు ఏంటంటే అంత రివర్సు. మిగిలిన గ్రహాలన్నీ మేషం నుంచి వృషభం, వృషభం నుంచి మిథునంలోకి అట్లా క్లాక్ వైజ్ గా తిరుగుతారు. కానీ రాహుకేతువులు ఇద్దరు కూడాను యాంటీ క్లాక్ వైజ్ గా తిరుగుతారు. ఇప్పుడు రాహువు మేషంలో ఉండి మామూలుగా అయితే క్లాక్ వైజ్ గా అయితే వృషభంలోకి వెళ్ళాలి, కానీ ఆయన ఏం చేశారు, మేషంలో నుండి మీనంలోకి వెళ్ళారు. అంటే యాంటీ క్లాక్ వైజ్ వెనక్కి వెళ్ళారు అన్నమాట. ఎప్పుడు కూడా ఉంటాయి. కేతువు కూడాను తొలిలో నుంచి కన్యలోకి వచ్చారు వృశ్చికంలోకి వెళ్లకుండా. రాహుకేతువులు ఇద్దరు కూడాను యాంటీ క్లాక్ వైజ్ లో వాళ్ళు ప్రయాణిస్తారు. అట్లాంటప్పుడు ఎవరికైనా సరే ఇట్లా క్లాక్ వైజ్ గా కాకుండా నవగ్రహ మిగిలిన 7 గ్రహాలు కూడాను రాహుకేతువులకి మధ్యలో అపసవ్యంలో గనక ఉంటే అప్పుడు వాళ్ళకి యోగిస్తుంది. సడన్ గా అప్పటి వరకు చాలా మామూలుగా ఉన్న వాళ్ళు 30+లోకి 35 ఇయర్స్ దాటిన తర్వాత సడన్ గా చాలా హైఫై లైఫ్ లోకి వెళ్ళిపోతారు. వాళ్ళ మొత్తం వీళ్ళకి సుడి తిరిగిందని చెప్తారే, వాళ్ళ లైఫ్ ఎంటైర్ గా మారిపోయి చాలా రాజయోగం పడుతుంది అన్నమాట. వాళ్ళు చాలా ధన సంపాదన కానీ లేదా సమాజంలో గౌరవ ప్రతిష్టలు కానీ అనుకొని ఊహించనంతటువంటి హై లెవెల్లోకి వాళ్ళు వెళ్తారు. ఇదేంటంటే అపసవ్య కాలసర్ప దోషం ఉంటే అది యోగ కారకమే. తెలియక కాలసర్ప దోషం అనగానే అన్నిటికీ కూడా భయపడదు. అట్లా కాకుండా సవ్యం అయితే గనక దానికి మనం ఏం చెయ్యాలో అది చేయటం ద్వారా, అంటే రాహుకేతువుల యొక్క అనుగ్రహాన్ని పొందటానికి డైరెక్ట్గా వాళ్ళకి క్షమాపణ చెప్పడం కానీ, లేకపోతే మనం బర్త్ చార్ట్ మీద చెక్ చేసుకొని ఏ క్రిస్టలు ఏ దేని మీద కనుక పెడితే, అంటే ఏ రాశి మీద ఎంత వెయిట్ ఉన్నది పెడితే అది రాహుకేతువుల యొక్క అనుగ్రహం వస్తుందో తెలుసుకొని ఆ ప్రకారం చేయటం వలన మనకి ఆ రాహుకేతువుల యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం. సవ్యంలో ఉన్నా కూడాను ఆ యొక్క ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది. మెయిన్గా ఏంటంటే కాలసర్ప దోషం ఉన్నప్పుడు బ్రహ్మదేవులు వారిని గనక మనం ప్రార్థించి ఆయన నుంచి కనుక అనుగ్రహాన్ని పొందితే కాలసర్ప దోషం మొత్తము కూడాను క్లియర్ అవుతుంది.
తర్వాత ఎవరికైనా రాహువు గనక యోగంగా లేకపోతే వాళ్ళు యోగించడం కోసం ఒకటి దుర్గామాతను కానీ లేదా రెండు కాళీమాతను కానీ మూడు సరస్వతి తల్లిని కానీ మనము వాళ్ళని ప్రార్థించి వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని గనక మనం సంపూర్ణంగా తీసుకుంటే అప్పుడు రాహువు యోగ కారకుడు అవుతాడనమాట. మనకి చక్రాసులోకి వచ్చేటప్పటికి మూలాధార చక్రాకి రాహువు మనకి అధిదేవతగా ఉంటారు. అలాగే నవధాన్యాల్లోకి వచ్చేటప్పటికి ఈయనకి సంబంధించినటువంటి ధాన్యం మినుములు. అదే అందుకనే చెప్తారు ఎవరికైనా రాహు గనక యోగించకపోతే నల్ల మినుముల్ని దానం ఇవ్వటం కానీ, లేదా అనుకుంటే ఆదివారం నాడు కానీ, లేదా అంటే అక్కడ ఉన్న విషయాన్ని బట్టి మంగళవారం నాడు కానీ గోవులకి ఆహారంగా పెట్టడం కానీ, లేదా నల్లటి ఆ మినుములు పొట్టుతో సహా గారెలాగా వండేసేసి కాకులకి పెట్టడం కానీ ఇట్లా చేయటం వలన ఏమవుతుందంటే రాహు యొక్క అనుగ్రహాన్ని మనము పొందగలుగుతాం అన్నమాట. ఈయన యొక్క వాహనం సింహం. తర్వాత ఈయన యొక్క మణులు అంటే నవగ్రహాలకి కూడాను నవరత్నాలు ఉన్నాయి కదా, ఆ నవరత్నాల్లో ఈయనకి గోమేధకం. రాహుకి సంబంధించినటువంటి రత్నం ఏంటంటే గోమేధకం అన్నమాట. అట్లాగే ఉపరత్నాల్లోకి వచ్చేటప్పటికి గార్నెట్ కానీ బ్లాక్ టూర్మలిన్ అంటే అక్కడ ఉన్నటువంటి విషయాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క జాతకాన్ని బట్టి మనము ఉపరత్నాలు కూడాను ఉపయోగించవచ్చు. బ్లాక్ టూర్మలిన్ కానీ గార్నెట్ కానీ బ్లాక్ ఆప్సిడియన్ కానీ మరియం కానీ మనము వాడుతూ ఉంటాం అన్నమాట. ఈయన యొక్క నెంబరు 4 అంటే ప్రతి గ్రహానికి కూడాను ఒక నెంబర్ ఉంటుంది కదా, ఆ రాహు కనుక యోగిస్తే వీళ్ళ యొక్క లక్కీ నెంబర్ 4 అవుతుంది అన్నమాట. కొంతమందికి కొన్ని లక్కీ నెంబర్స్ ఉంటాయి కదా, మనకి 1 కలిసి వస్తుంది లేకపోతే 2 కలిసి వస్తుంది ఇట్లా అని చెప్పని హెస్ అని అనుకుంటాం. అట్లా ఉండే వాటిల్లో రాహువు 4వ నెంబర్. రాహు యోగంగా ఉంటే గనక ఎవరికైనా జన్మించినప్పుడు రాహువు చంద్రుడు కనుక కలిసి ఒకే గడిలో ఉంటే అది ఒక రకంగా చంద్రుడికి ఇబ్బంది ఉంటుంది. అంటే మనకి గ్రహణ యోగం అని చెప్తారు, కానీ కొన్నిసార్లు అక్కడ ఉన్నటువంటి డిగ్రీస్ని బట్టి చంద్రుడు ఎక్కువ డిగ్రీలో ఉండి రాహు గనక తక్కువ డిగ్రీలో ఉంటే అప్పుడు రాహు యొక్క ప్రభావం చంద్రుడి మీద ఉండదు. రాహు అంటే చీకటి, చంద్రుడు అంటే వెలుగు వెన్నెల. అయితే కాంతి ప్రభావం ఎక్కువగా ఉండి చీకటి ప్రభావం తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి అది యోగిస్తుంది. అంతేకాకుండా రాహుకేతువులు సారీ రాహువు చంద్రుడు గనక ఒకే రాశిలో ఉంటే వాళ్ళకి నిగూఢమైనటువంటి విషయాల మీద జ్ఞానాన్ని పొందగలుగుతారు. అంటే ఎవరో చెప్పకుండానే ఎక్కడా చదవకుండా వినకుండానే వాళ్ళకు వాళ్ళకే కొన్ని నిగూఢమైనటువంటి విషయాలు, ఎవరికి అర్థం కాని విషయాలు కూడా వీళ్ళకి అర్థం అవుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే రాహు అంటే చీకటి అని చెప్పుకున్నాం కదా, చంద్రుడు వెలుగు. ఈ చీకటి మీద వెలుగు ప్రసరించడం వలన ఆ చీకటిలో ఏముందో అవన్నీ కూడా తెలుస్తాయి. సపోజ్ ఒక రూమ్ లో చీకటిగా ఉంటుంది, మనం ఆ రూమ్ ఓపెన్ చేసి ఏం చేస్తాం, వెంటనే లైట్ వేస్తాం. లైట్ వేసినప్పుడు ఆ రూమ్ లో ఏవే వస్తువులు ఉన్నాయో అన్ని కూడా మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అట్లాంటప్పుడు అక్కడ ఏముంది, వాళ్ళు ఏదన్నా ఒక విషయాన్ని గురించి తెలుసుకున్నప్పుడు అసలు ఆ విషయం ఎందుకు చెప్పారు, ఈ శాస్త్రంలో ఈ మాట పెద్దవాళ్ళు ఎందుకు అన్నారు అనేటటువంటి వివరణన వాళ్ళకి వాళ్ళకే తెలుసుకోగలుగుతారు అన్నమాట. ఆ జ్ఞానాన్ని పొందగలుగుతారు. అంతేకాకుండా భవిష్యత్తును కూడాను వాళ్ళు దర్శించగలిగి ఇతరులకి మార్గదర్శకంగాను ఇతరులకి సహాయం చేసేలాగా కూడా వాళ్ళు ఉండగలుగుతారు అన్నమాట. తర్వాత ఎవరికైనా కనుక రాహువు యోగించకుండా ఉంటే దుర్గా సప్తసతి పారాయణం చెయ్యండి అని చెప్తారు, లేదా దుర్గామాతకి కనెక్ట్ అయ్యి లేదా కాళికా తల్లిని దర్శించుకుని ఆ తల్లి దగ్గర కూర్చొని ఆ తల్లి ఎనర్జీని
మనలోకి ఆహ్వానించుకుంటా మెడిటేషన్ చేస్తాం. అట్లాగే సరస్వతి తల్లి. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, రాహు ఒక అల్లరి పిల్లవాడు లాంటి వాడైతే, సరస్వతి తల్లి జ్ఞానోపదేశం చేసి ఆ అల్లరి మాన్పిస్తారు. కానీ అదే ఆ పిల్లాన్ని భయపెట్టి కూడా అల్లరి చేయటం మాన్పించేయచ్చు. దుర్గ తల్లి, కాళికా తల్లి కూడా ఏం చేస్తారంటే, నేను నోరు మూసుకొని కూర్చోరా అని చెప్పని గట్టిగా మాట్లాడకుండా అల్లరి చేయకుండా కూర్చోబెట్టేస్తారు వ్రతం తీసుకొని. అలా కాకుండా సరస్వతి తల్లి జ్ఞానోపదేశం చేస్తుంది. అట్లా చేయటం వల్ల ఏమవుతుందంటే, లైఫ్ టైమ్ ఆ పిల్లవాడికి ఒక జ్ఞానం అనేది వస్తే వాడు ఇంకెప్పుడు కూడా అల్లరి చేయదు. అందుకని సరస్వతి తల్లి కాళికా మాతలనే కాకుండా, సరస్వతి తల్లి దుర్గా కాళికా మాతలతో పాటు సరస్వతి తల్లిని కూడా మనము ప్రార్థించి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని కూడా కనుక మనలోకి తీసుకుంటే, అప్పుడు రాహుపీడ అనేది శాశ్వతంగా నివారింపబడి మన డిఎన్ఏలో కానీ లేదా మన బ్లడ్ లో కానీ దాని తాలూకా ఏదైనా నెగిటివ్నెస్ ఉంటే పూర్తిగా నివారణ గావింపబడి నెక్స్ట్ జనరేషన్ కి దీని తాలూకా కర్మదోషం అనేది వెళ్లకుండా ఉంటుంది. ఎక్కువగా రాహుకేతువులు కానీ కుజుడు కానీ ఎందుకు యోగం కాకుండా ఉంటారు అంటే, మన పెద్దవాళ్ళు ఏదైనా సర్పాలకు ఇబ్బంది కలిగించినా లేదా క్రిత జన్మల్లో మనం ఏదైనా క్షుద్ర దేవతల్ని ఉపాసన చేసినా కూడాను మనలోకి ఆ ఎనర్జీ ఉన్నప్పుడు మనకి రాహువు యొక్క పీడ అనేది ఉంటుందన్నమాట. అంటే మనం జ్ఞానం కలిగి ఉంటే గనక దేవీ దేవతల్ని ఉపాసన చేసి ఆ డివైన్ ఎనర్జీని మనలోకి తీసుకుంది. కానీ కొంతమంది క్షుద్ర ఉపాసనలు చేస్తారు, వాళ్ళ వలన ఇతరులకి, అంతేకాకుండా కొన్ని ప్రయోగాలు చేశారని చెప్పనేసి అనుకుంటా ఉంటాం. ఆ ప్రయోగాలు చేయటానికి, ఇతరులని భయభ్రాంతుల్ని చేయటానికి, వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంచుకోవటానికి భయపెట్టి ఇట్లాంటి క్షుద్ర దేవతలను ఉపాసిస్తారనమాట. అట్లాంటప్పుడు వాళ్ళు ఏ ఉపాసన చేస్తే దాని తాలూకా ఎనర్జీనే మనలో ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు మళ్ళా ఆ జన్మ చాలించి నెక్స్ట్ జన్మకి వెళ్ళినా కూడా ఆ ఉపాసన తాలూకా యొక్క ఎనర్జీ వీళ్ళ మూలాధారలో కానీ, వెన్నుముకలో కానీ, టైల్ బోన్ లో కానీ, ఆ చక్రాల్లో అక్కడ ఉంటుందన్నమాట. ఉన్నప్పుడు వాళ్ళు చాలా ఆ నెగిటివ్ బీయింగ్స్ ఉండటం వల్ల చాలా సఫర్ అవుతారు. ఫిజికల్ గా బాడీలో ఎనర్జీ లేకపోవటం కానీ, బోన్స్, టీత్, ఇట్లాంటివి తరచూ ఇబ్బంది కలగటం కానీ, పీడకలలు రావటం కానీ, వీళ్ళు కూడా ఎందుకంటే క్రిత జన్మలో వీళ్ళు ఏదైతే ఇతరులని ప్రయోగాలు చేసి భయభ్రాంతులు చేశారో, మరి కర్మ రిటర్న్స్ అని చెప్పుకుంటాం కదా, వీళ్ళు కూడా సేమ్ అలాగే ఎవరో ఒకళ్ళ ద్వారా ప్రయోగాలకి గురయ్యి లేదా పిచాచి పీడలకి గురయ్యి లేదా పీడకలలు వచ్చి మానసికంగా ప్రశాంతత లేకుండా అశాంతిగా ఉంటారన్నమాట, లేదా మొండిగా ఉంటారు కొంతమంది. ఎందుకంటే రాహువు కేతువుల్ని మొండి గ్రహాలు అంటారు. నేను పట్టుకున్న కుందేలికి మూడు కూడా కదా, రెండే కాళ్ళు అని చెప్తారు చాలా మంది. అట్లాగే అని మనందరినీ కూడా ఒప్పించడానికి కూడా ట్రై చేస్తారు. అలాంటి మొండి లక్షణం ఉంటుందన్నమాట. వాళ్ళకి తోచదు, ఒకళ్ళు చెప్తే వినరు, ఒకసారి చెప్తే చేయరు, రెండోసారి చెప్తే కనుక కోపం వస్తుంది. ఇదంతా ఏంటంటే రాహు యొక్క ఎనర్జీ, వాళ్ళ మీద రాహు ఎనర్జీ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు అలా చేస్తారు. ఎవరికైనా లగ్నంలో రాహు ఉన్నా కూడాను వాళ్ళు ఇలాంటి పనులు మొండిగా ఉండటము, కానీ వాళ్ళు ఏదైనా పని చెయ్యాలనుకుంటే అది ఎంత కష్టతరమైన పని అయినా సరే కంపల్సరిగా చేసి దాన్ని సక్సెస్ చేస్తారనమాట. అంటే వీళ్ళకి మూలధార కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. అప్పుడు మూలధార స్ట్రాంగ్ గా ఉన్నవాళ్ళు ఎలాంటి ఎంత పని అయినా కూడాను అవలీలగా చేయగలుగుతారు. అంటే దీంట్లో కొన్ని ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. అట్లాంటప్పుడు ఏదైతే మైనస్లు ఉన్నాయో ఆయన యొక్క అనుగ్రహాన్ని మనం సంపూర్ణంగా పొంది దాని తాలూకా మన జాతకంలో రాహు వల్ల ఏదైనా మైనస్ పాయింట్లు ఉంటే, బ్లడ్ పర్సెంటేజ్ తక్కువ ఉండటానికి కూడా కారణం రాహు యోగించకపోతేనే. ఎందుకంటే మూలాధార కదా, మూలాధార సరిగా యాక్టివేషన్ కనుక అవ్వకపోతే, ఒకటి బోన్స్ సరిగా లేకపోవటం కానీ, బోన్స్ లో డెన్సిటీ తక్కువగా ఉండటం మూలిగా, లేదా టీత్ కి సంబంధించిన ఇబ్బందులను ఎక్కువగా ఫేస్ చేయటం కానీ, బ్లడ్ పర్సెంటేజ్ తక్కువ ఉండటం కానీ, ఇట్లాంటివన్నీ కూడాను మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మనం
దుర్గా మాతను కానీ కాళికా మాత లేదా సరస్వతి తల్లి యొక్క అనుగ్రహంతో మనం రాహుగ్రహం యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుతాము. అప్పుడు ఇలాంటి బాధల నుంచి విముక్తి పొంది మనం మంచి శక్తిని జ్ఞానాన్ని పొంది మనం మరింతగా విశ్వానికి కుటుంబానికి ఉపయోగపడగలుగుతామన్నమాట. మెయిన్గా నా సజెషన్ ఏంటంటే ఎవరికైనా రాహువు గనక బాగోకపోతే ఎక్కువగా సరస్వతి తల్లిని ప్రేయర్ చేయండి, ఆవిడ యొక్క అనుగ్రహాన్ని పొందండి. అట్లాగే కాలసర్ప దోషం ఉంటే మాత్రం బ్రహ్మదేవుల వారికి కనెక్ట్ అయ్యి ఆ దోషాన్ని నివృత్తి చేయటానికి చేయమని చెప్పని హెస్ అని అడగండి. ఎందుకంటే మనకి రాతా గీత గీసేది ఆయనే కదా, అందుకని ఆయన్ని మనం రిక్వెస్ట్ చేసి మనం మంచి బిహేవియర్తో ఉన్నామని ఆ కర్మ దోషాలు క్లియర్ అవ్వాలని మనము రిక్వెస్ట్ చేద్దాం. అట్లాగే మన పితృదేవతల నుంచి అంటే మన పూర్వీకుల నుంచి కనుక వాళ్ళు చేసినటువంటి తప్పుల వలన ఏదైనా సర్పాలకు ఇబ్బంది పెట్టడం కానీ లేదా అన్యాక్రాంతమైనటువంటి ఇతరులకి అన్యులకి సంబంధించినటువంటి భూముల్ని ఆక్రమించడం కానీ పుట్టల్ని తవ్వేసేసి సర్పాలకి ఇబ్బంది కలిగించడం కానీ ఇట్లా చేసినప్పుడు కూడాను ఈ నాగదోషాలు సర్పదోషాలు ఇలాంటివి రావటం, రాహుకేతువులు కానీ కుజుడు కానీ యోగ కారకంగా లేకపోవటం, అందువలన మనకి వైవాహిక జీవితంలో ఇబ్బందులు కానీ లేదా ఆడవాళ్ళకి గర్భసంచికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా వస్తాయి పిల్లలు పుట్టే విషయంలో కానీ. ఈ నాగదోషాలు కానీ సర్పదోషాలు కానీ ఉండటం వలన చాలామంది బాల్యంలోనే సహధర్మచారిణి కానీ ఇట్లా వాళ్ళ లైఫ్ పార్ట్నర్ని కోల్పోతారన్నమాట ఈ నాగదోషాలు సర్పదోషాలు ఉండటం వలన. అలా కాకుండా ఎవరికైనా గనక లైఫ్లో రాహుకేతువులు కానీ కుజుడు కానీ యోగంగా లేకపోతే మొదటే వాళ్ళకి అవన్నీ క్లియర్ చేసి అప్పుడు వివాహం చేయటం వలన వాళ్ళ యొక్క వెడ్డింగ్ లైఫ్ సక్సెస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం రాహు భగవానుని గురించి తెలుసుకున్నాం, ఇంకా రాహుపీడ నివారణ చెప్పుకొని రాహు గాయత్రిని చెప్పుకొని ఆయన యొక్క అనుగ్రహాన్ని ఆశీర్వచనాన్ని ఆయన యొక్క భార్యలైనటువంటి నాగవల్లి కరాళి అలాగే వాళ్ళ తల్లిదండ్రులైనటువంటి సింహక విప్రచితుల యొక్క అనుగ్రహాన్ని కూడా సంపూర్ణంగా తీసుకొని రాహు యొక్క ఆశీర్వచనాన్ని మనం సంపూర్ణంగా పొందుదాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమః. ఓం రాహ్వరిష్టేతు సంప్రాప్తే రాహు పూజాంచ కారయేత్ రాహు ధ్యానం ప్రవక్ష్యామి చక్షుః పీడోపశాంతయే. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహుః ప్రచోదయాత్. 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 ఓం
శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్.
ఓం శీర్ష రూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్ష రూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్ష రూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్ష రూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్ష రూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్ష రూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్ష రూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్ష రూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్ష రూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్ష రూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్ష రూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్ష రూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్ష రూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్ష రూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్ష రూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్ష రూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్ష రూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్ష రూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు
ప్రచోదయాత్. ఓం శీర్ష రూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్ష రూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్ష రూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్ష రూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్ష రూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్ష రూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్ష రూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్ష రూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్ష రూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్ష రూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్ష రూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్ష రూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్ష రూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్ష రూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్ష రూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్ష రూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్ష రూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్ష రూపాయ విద్మహే వక్
చక్రస్సంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రస్సంధాయ 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 ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం
శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్.
ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓం శీర్షరూపాయ విద్మహే వక్రసంధాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా చేతి వేళ్ళను తీసుకొని కళ్ళ మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా కళ్ళు తెరవండి. మహావతార్ బాబాజీ యొక్క అనుగ్రహంతో, నటరాజస్వామి శ్రీకామేశ్వరి తల్లి యొక్క సంపూర్ణ ఆశీర్వచనంతో, దత్తప్రభు యొక్క అనుగ్రహంతో ఈరోజు మనం చక్కగా రాహు భగవానుడి నుంచి సంపూర్ణంగా శక్తిని, జ్ఞానాన్ని, ఆయన యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వచనాన్ని మనలోకి తీసుకున్నాం. ఎవరికైనా బర్త్ చార్ట్లో రాహుగ్రహం యోగ కారకంగా లేకపోతే ఈ క్షణం నుంచి వాళ్ళకి రాహు భగవానుడు కూడా
సంపూర్ణంగా యోగకారకుడిగా ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్.